పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తాను అంటున్నారు, గెలుస్తారు అనుకుంటారా? గెలుస్తారు, గెలుస్తారండి. ఆ టెండర్ అలాగే ఉంది. ఖచ్చితంగా గెలుస్తారంట? ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు ఒకళ్ళు గెలిస్తే ఎంత మెజారిటీ ఇస్తారండి? ఒక 50,000 మెజారిటీ తెస్తారు. 50,000 పైకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలనలో పిఠాపురం అభివృద్ధి గట్ట జరిగిందని చాలా ఏమి అభివృద్ధి చేయలేదు. ఎంపీ చేయలేదు, ఎమ్మెల్యే చేయలేదు, ఎమ్మెల్యే కూడా వాళ్ళ స్వార్థం గురించి తిరిగే తప్ప ఏమి చేయలేదు. ప్రజలకు ఏ సాయం చేయలేదు. వాళ్ళకి ఎవరు ఉంటారండి? వాళ్ళకి కావాల్సిన కొంత కేటగిరీ ఉంది, వాళ్ళే వాళ్ళు కూడా తప్పట్లు కొడతారు. అంతేగాని ప్రజలు ఎవరో నమ్ముతలేదు, ఏది చేస్తలేదు, వాళ్ళు ఏం చేయలేదు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏమి చేయలేదు. మాకు నీరు ఎంతో ఎద్దడి పడ్డాం. అలాంటి పుష్కర ఎత్తి పోతల పథకం ఆ రోజున చంద్రబాబు నిమిషాలమే చేయించాడు. జర్మన్ నుంచి మోటార్లు తీసుకొచ్చి అది చాలా సదుపాయంగా ఉండేది. మెరక ప్రదేశానికి గోదావరి నుంచి లిఫ్ట్ చేసి మెరక ప్రదేశానికి నీరు ఇచ్చేవారు. దాన్ని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఏమన్నారు తెలుసా అండి? అదంతాను ఆ పుష్కర ఎత్తులు పోతల పథకం అనవసరం, దీన్ని వ్యర్థం, కమిషన్ల గురించే చేశారన్నాడు. ఇవాళ అది వదిలేశాడు. అవన్నీ తుప్పలతో పెరిగిపోయాయి. బోళ్ళంత ఖరీ, కోట్ల మేర ఖరీదండి జనరేటర్లు అవి. అది ఈ రోజున మళ్ళీ చూడండి, అది లేకపోవడం వల్ల మనకు నీరు లేదు. మెరకకి అసలు వాటర్ వ్యవస్థ లేదు. గోదావరిలో నీరు ఉంటే లిఫ్ట్ చేసేది, గోదావరిలో లిఫ్ట్ లేకపోతే ఏమవుద్దండి? అదండి అలా చేశారు నాయకత్వం. రాష్ట్ర ప్రకారండి, రాష్ట్ర ప్రకారంగా రౌడీజం అభివృద్ధి అయ్యిందండి. అంతే, అంతేగానండి మంచి పనులకు ఏమో అభివృద్ధి కాలే. ఎక్కడ చూసినా కొట్లాటలు, ఇంట్లోనో బయట లాగేయటం, దీనికి రౌడీజం చేశారు ఈ ప్రభుత్వం. ఏమండి డెవలప్మెంట్ ఏమి లేదండి? అది చెప్తాను కదా, రౌడీజం డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిపోయింది ఏమి ముందు ఏది లేదండి. ఆడు చలానే చేసుకున్నవాడు, నేను రౌడీనంటే వాడే చలమ్మని అవుతున్నాడు. ఈ రోజు కూడా అదే ఆ రకంగా ఉంది. ఈ రోజు కూడా ఇప్పుడు మీటింగ్ పెడితే రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటున్నారు. అదే ఇదివరకు ఎప్పుడు కూడా అలాంటిది లేవు. ఎవడు ప్రతి ఒడికి హక్కు ఉంది, ప్రజాస్వామ్యం. మీరు మాట్లాడడానికి హక్కు ఉంది, నాకు మాట్లాడడానికి హక్కు ఉంది. కానీ ఈ రకంగా మాట్లాడటం, ఈ రకంగా చేయడం ఎప్పుడు ఏది లేదండి. దాడి చేయడమే చాలా పొరపాటు అండి. దాడి చేయకూడదు. ఎవడన్నాను మీరు మాట్లాడడానికి హక్కు లేదా? స్వతంత్ర దేశంలో పుట్టాం మనం. మన మహాత్మా గాంధీ స్వరాజ్యం తీసుకొచ్చాడు, ఈ దీన్ని హరించేశాడు. దేమి మాట్లాడకూడదు, పోలీసు బందోబస్తు కబడతారన్నారు. అయితే పోలీసులు వచ్చి ఈ పోలీసులు ఏదైనా మాట్లాడితే కొట్టినట్టు మనం కంప్లైంట్ చేస్తే నా మీదే వాడు రిపోర్ట్ పెడతాడు తప్ప, కొట్టేసి పోయినాడు దారి వాడు వదిలేస్తున్నాడు పోలీస్ స్టేషన్. విచ్ఛిన్నమైపోయాయండి. అదే ప్రభుత్వానికి మళ్ళీ చేస్తే బ్రిటిష్ సామ్రాజ్యం వస్తుందండి. బ్రిటిష్ సామ్రాజ్యం వస్తుంది అంటారు. అంటే అండి మళ్ళీ ఇంకా మనకి ఏం మరో దారి లేదండి. అది ప్రజలే గుర్తించుకోవాలి. ప్రజల చేతిలో ఉంది, ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఓటేసి మార్చాల. నేనెవరినండి? అది నా ఓటు ఇవాళ నాకు వ్యతిరేకత ఎవరున్నారు? నేను తెలుగుదేశం అభిమానిని అండి. ఆ తెలుగుదేశానికి ఇవాళ ఇక్కడ లేదు స్థానం. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఏదో జనసేనకి. కనుక తప్పదండి ఆ పార్టీని కట్టుబడి వాళ్ళకే ఓటేయాలి. నేను జనసేనకి ఓటేయాల. అది సపోర్ట్ చేయవలసిందేనండి. మరి వాళ్ళు మనం ఒప్పుకున్నప్పుడు చెయ్యాలి కదండీ.